హాయ్ షాని సాల్మన్ గారు. హలో అండి. షాని అని పిలవాలా, షాని సాల్మన్ అని పిలవాలా, బ్లాక్ స్టార్ అని పిలవాలా? బ్లాక్ స్టార్ అనేది కొంచెం ముద్దుగా పిలుస్తుంటారు. ఎలా ఉన్నావు అంటే అందుకొరకే ఇలా ఉన్నాను, కొంచెం బాధలో ఉన్నాను. మాకు తెలిసిన షాని బాధలో ఉండడు, ఎప్పుడు ఎనర్జీగా అందరితో జోగ్యల్గా జూమ్దాం. బేసికల్గా మనుషులకు ఎట్లా ఉంటుందంటే బిగ్ బాస్లో వెళ్ళి ఒక 10 టాప్ 5లో వెళ్తే ఆ ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటుంది. సో ఆ ఎనర్జీ లెవెల్స్ ఉన్న పర్సన్ సెకండ్ వీకే బయటికి తరిమేసి కొట్టేశారు, అందుకొరకే బాధగా అనిపించింది. అండ్ జనరల్గా బయటకు వచ్చి అందరిని చూడడానికి అవకాశం వచ్చింది, గాయత్రిని కలిసి అవకాశం వచ్చింది కాబట్టి కొంచెం ఆనందంగా ఉంది. అసలు జనరల్గా షాని హౌస్లోకి వెళ్ళిన తర్వాత అమ్మాయిలందరూ ఒక రౌండ్ అప్ వేసారు, షాని ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చాలా చాలా గాసిప్స్ అయితే మేము విన్నాం బయట. ఏంటి సంగతి, ఎవరిని షాని కళ్ళు ఎవరి మీద పడతాయి అని? బేసికల్గా నాకు ఉన్న గర్ల్స్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్స్ వాళ్ళంతా బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ మై లైఫ్. నో క్రష్, నో రొమాంటిక్, నో డేటింగ్, అట్లాంటిది ఫ్రెండ్స్ కాదు. ఎందుకంటే వెన్ ఐ వాజ్ చైల్డ్ ఎట్ స్కూల్, 10th క్లాస్లో ఉన్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్ కాబట్టి ఆ ప్యూరిటీ ఉంది. కొంచెం యూనిక్నెస్ చిన్నప్పటి నుంచి అలవాటు, ఇప్పుడు లుక్ కానీ ఎటర్లో హెయిర్ స్టైల్ కానీ ఉండే దాంట్లో అదే స్టైల్ ఆఫ్లో నేను చిన్నప్పటి నుంచి ఏదన్నా స్పెషల్గా ఉంటే బాగుంటుందని అనుకున్నా. సో నా ఫ్రెండ్స్ అందరు దూరం అవుతారేమో ఫ్యూచర్లో పెద్దగా అయిన తర్వాత, సో వాళ్ళందరినీ మెమరీస్ నా లైఫ్లో ఉంచుకోవాలనే ఉద్దేశంతో మొదటి అక్షరం తీసుకొని పెట్టుకున్న పేరులే షాని. ఏవిలో ఆ అబ్రివేషన్ కానీ లేకపోతే నాగ్సార్కి మీరు చెప్పిన ఎక్స్ప్లనేషన్ కానీ సూపర్ ఉంది. ఇంతమంది గర్ల్ ఫ్రెండ్ని ఎలా హ్యాండిల్ చేశారు ఏంటి అని? అదే అంటున్నా, ఫ్రెండ్స్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ 5 మందికి డిఫరెంట్ లవ్ స్టోరీలు, కొంతమంది అంటారు భయ్య లైఫ్లో ఇద్దరిని లవ్ చేశాను భయ్య కానీ ఫెయిల్ అయిపోయాను భయ్య అన్నప్పుడు కొంచెం డిప్లొమాటిక్ ఉండేది. అంటే ఒక అమ్మాయిని ఇప్పుడు కృష్ణుడు ప్లే చేస్తున్నట్టు అలా ప్లే చేయడానికి లేదు. ఎందుకంటే ఇట్స్ అ ఫ్రెండ్షిప్, ఇట్స్ అ బాండ్ ఫ్రెండ్షిప్, ఆల్ టుగెదర్ ఒకటే దగ్గర ఉండేవాళ్ళం, అందం కలిసి ఉండేవాళ్ళం, కలిసి ఆడుకునేవాళ్ళం కాబట్టి ఎలాంటి థాట్ లేదు కాబట్టి ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా ధైర్యంగా ఉన్నా. ఒకవేళ నిజంగా ఎవరైనా క్రష్ో లేకపోతే లవ్వో ఉన్నారనుకో, నిజంగా అమ్మాయికి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోతే ఆ పేరు చెప్పాననుకో సంసారాలు కూలిపోతాయి, అవునా కదా? సో రియాలిటీగా ఉంది కాబట్టి హానెస్నెస్ ఉంది, ఫ్రెండ్షిప్లో ప్యూరిటీ ఉంది కాబట్టి ధైర్యంగా చెప్పే కెపాసిటీ ఉంది. అండ్ మై నేమ్, వెన్ ఎవర్ పీపుల్ కాల్ మీ షాని, ఇప్పుడు నువ్వు పిలిచినా ఆ బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి మైండ్లో, సెల్స్లో అలా అక్కడక్కడ ఇట్లే వస్తుంటుంది. మీ కళ్ళల్లో కూడా తెలుస్తుంది ఆ ఫ్రెండ్షిప్ వాల్యూ ఉంది కాబట్టి. అంటే ప్రపంచంలో నాకు తెలిసి, ప్రపంచం ఇండియాలో అయితే ఎవరు లేరు, ప్రపంచంలో కూడా ఎవరైతే వాళ్లకు పేరుని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ పేరు పెట్టుకున్న వాళ్ళు అయితే ప్రపంచంలో లేరు. అటువంటి యూనిక్నెస్ నాది.